వైఎస్ఆర్సీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. బ్యాంక్ లోన్ బకాయిలపై కేసు నమోదు చేసిన సిబిఐ ఆయన నివాసంలో సోదాలు నిర్వహించింది. హైదరాబాద్లోని నివాసంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ తనిఖీలు జరిగాయి. ఈ నెల 6న హైదరాబాద్, ముంబై సహా 11 ప్రాంతాల్లో సిబిఐ సోదాలు చేపట్టింది. రఘురామ కృష్ణంరాజు సహా 9 మందిపై సిబిఐ చీటింగ్ కేసు నమోదు చేసింది. ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ ప్రత్యేక బృందాలు సోదాలు చేపట్టాయి. ఇండ్ భారత్ కంపెనీతో సహా 8 కంపెనీలకు చెందిన డైరెక్టర్ల ఇళ్లలోనూ తనిఖీలు చేశారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు సోదాలు కొనసాగాయి. ఈ దాడుల్లో పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 2019 ఏప్రిల్ 30న బ్యాంక్ లోన్ బకాయిలు పడిన కేసులో సైతం హైదరాబాద్ భీమవరంలోని రఘురామ కృష్ణంరాజు కంపెనీల్లో సోదాలు చేపట్టారు. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి 600 కోట్ల మేర ఆయన రుణాలు తీసుకున్నారు. ఇక ఇండ్ భారత్ పవర్ లిమిటెడ్ కు సంబంధించి 947 కోట్ల మేర బ్యాంకులకు రుణాలు ఎగవేయగా, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్ల నుంచి 2655 కోట్ల మేర రఘురామ కృష్ణంరాజు లోన్ తీసుకున్నారు.